కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయి ఆరు నెలలు మెల్కతోనే ఉన్నట్టే ఉన్నది. ఇప్పటి వాన పరిస్థితి పడితేనేమో 10 గంటలు ఏకదాటిగా పడుతున్నది. ఆగుతే మళ్ళా 10 గంటల పాటు చిన్న చినుకు కూడా లేదు. మరి ఇంతటి వానలు వరదలల్ల మన కాంగ్రెస్ సీనియర్ లీడర్ విహెచ్ కాక ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో చూసి తాత నిమ్మలంగా కూసుంటే రెండు మొక్కజొన్న కంకులు ఇచ్చొద్దాం. తాత హనుమంత్ తాత ఎక్కడ ఉన్నావు? నేను వాణి నచ్చినా ఏడున్నావు? మా తాత ఏంది కింద వండుకొని బొర్లుతున్నాడు? పోలీసులు వచ్చిండ్రు, చేయి పట్టుకొని గుంజుతున్నాడు. ఓ తాత ఏడున్నావు? ఏమైంది? లేచి కూసో. తాత ఎక్కడున్నావు? ఎవరితో లొల్లి పెట్టుకుంటున్నావు? వామ్మో, మా తాత ఎవరితో లొల్లి పెట్టుకుంటున్నాడు? ఎవరు ఏమనుకుంటున్నా మా తాతను? నేను వస్తా తాత. ఏ పోలీసులు పట్టుకుపోయినరు? డ్రైనేజ్లన్నీ క్లీన్ చేయాలి, డ్రైనేజ్లన్నీ క్లీన్ చేయాలి. ఓహో, వానల మీద ధర్నా చేస్తందుకు పోయినావా? అయినా గింతగానం వానలు వరదలు వచ్చినాయి, ఏందే తాత? గతంలో కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్లనే ఈ నష్టం. వాతో, నువ్వేమంటున్నావు అర్థమవుతుందా? మీ పార్టీ నువ్వే తిడితే ఎట్లనే? నిన్నగాక మొన్న వచ్చిన టిఆర్ఎస్ గవర్నమెంట్ కాదు కదా. నువ్వు కాంగ్రెస్ పార్టీలోనే తిట్టు, కారు పార్టీలో కాంగ్రెస్ నే తిడతారు. మంచుకున్నది పట్టు. మా మీద మోపుతారేంది? అవు మళ్ళీ ఇదేంది, అన్ని నువ్వే అంటో? కాంగ్రెస్ వాళ్ళకి పని లేదు, మాకు పని లేదు. అరే బాబు, తాత ఏమైంది? నేను ఒకటి మాట్లాడితే నువ్వు ఒకటి మాట్లాడుతున్నావు. వినండి వినండి, శ్రీ రాహుల్ గాంధీ గారు 2019లో కర్ణాటకలో గోలాలు చేసిన ప్రసంగాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు చిరువలు చేసి అంటే చిల్లర చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఆగు ఈ ప్రసంగం ఎందుకు తాత? ఓ తాత ఆగు. కాంగ్రెస్ పార్టీ కుయుక్తులను కక్ష రాజకీయాలను భయపడే ప్రసక్తి లేదు. నేను ఒకటి అడుగుతా, నువ్వు ఒకటి చెప్పుడు. ఇనేటోళ్ళు ఇంకింత ఆగమవుడు. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇట్ ఇస్ ఇన్సల్ట్ టు ది డెమోక్రసీ. దగ్గరికి ఎందుకు పోయినావు? మోడీలు, నిరన్ మోడీ, లలిత్ మోడీ, మోడీలంతా దేశాన్ని దోచుకుంటారన్న ఈ మాట అన్నందుకే దేశంలో పెద్ద లొల్లైతున్నది. ఇప్పుడు మోడీ సార్ని ఎందుకు గెలుపుకుంటున్నావు? అదే విధంగా రాహుల్ గాంధీ మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిండు. రాహుల్ గాంధీ రిజర్వేషన్ ఇచ్చిండా? ఆయన ఎప్పుడు ప్రధాని అయిండు? నేను ఉంటా తాత, మొక్కజొన్న కంకులు ఆ టేబుల్ మీద పెట్టినా తిను. లాస్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్. ఇంతసేపు ఏం చెప్పినవా? ఇప్పుడు లాస్ట్ పాయింట్, తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ అవుట్, రాహుల్ గాంధీ ఇన్ అవుతాడని. అంటే వచ్చేసారి ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నట్టేనా? మీకు పని ఉన్నా పని చేస్తలేరు. అంటే నాకు పని ఉన్నా చేస్తలేనా నీ ఉద్దేశం? అంతే కదా. బీజేపీ నాయకులు ఎన్ని కుతంత్రాలు చేసినా హైకోర్టులో రాహుల్ గాంధీ తప్పక న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. నేను ఉంటా తాత,